Dr. Sridevi. ధన్యవాదాలు దీక్ష. ఈరోజు మహిళా సాధికారత గురించి మాట్లాడటానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా మీకు నా నమస్కారం. అంతేకాకుండా ఎక్కడో డాక్టర్గా పనిచేసుకుంటూ నన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరి జగనన్న చెయ్యి ఊపితే ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడం జరిగింది. మరి నాకు కరోనా వచ్చినప్పుడు మరి చాలా సీరియస్ అయింది. దెన్ కాంటినెంటల్ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు నా ట్రీట్మెంట్ అంతా కూడా సూపర్వైజ్ చేసి ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే నాకు పునర్జన్మ ఇచ్చిన మా ప్రియతమ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నా తరఫున నా ఫ్యామిలీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే జగనన్న లేకపోతే నేను లేను ఈరోజు. మరి లైఫ్ అనేది చాలా ముఖ్యం. అది జగన్మోహన్ రెడ్డి గారు మా ఫ్యామిలీకి ఎంతో 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 సేవ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు సార్. ఈరోజు నేను ఈ మహిళా సాధికారత గురించి మాట్లాడటానికి మరి ఈరోజు మొట్టమొదటిగా నేను చెప్తుంది ఏంటంటే మహిళలు విద్య, వైద్య, రాజకీయ, సినిమా, క్రీడా రంగాల్లో కూడా పురుషులకు సమానంగా మేమున్నామని ఈరోజు నిరూపించుకుంటున్నారు. అంతేకాకుండా ఆడపిల్లంటే అబల కాదు, ఆడపిల్లంటే సబల, ఆడపిల్లంటే వంటింటి కుందేలు కాదు అని ఈరోజు స్త్రీ శక్తిని ఎంతో ప్రపంచానికి చాటి చెప్తున్నారు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సైనేషు రంభ అని ఒక కవి అంటే ఎత్ర నారింతం పూజంతే రమ్మంతే తత్ర దేవతని మళ్ళీ ఇంకొక ఆరోపుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, ఎక్కడైతే స్త్రీలు స్వాతంత్రంగా తిరుగుతారో, ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయినా దేశంలోనైనా స్త్రీల యొక్క అభివృద్ధిని కులమానంగా తీసుకునే ఆ రాష్ట్రాన్ని నేను పరిగణించి అభివృద్ధి అని చెప్తాను అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు. అయితే ఈరోజు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు, ముఖ్యంగా మహిళలకి ఇచ్చిన పథకాలు చూస్తుంటే యావత్ భారతదేశం కూడా మన రాష్ట్రం అభివృద్ధి చూస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో మరి స్త్రీలని ఎలా దగా చేశారో ఒకసారి అందరూ వినాలి. 2014 ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు హామీలు ఎలా ఇచ్చారు అంటే నేను దాని గురించి ఒక చిన్న కథ చెప్తాను అధ్యక్ష. ఒక గ్రామం ఉండేది, ఆ గ్రామంలో అబద్ధాల రావు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మాటలు చెప్పి గారడి చేస్తూ అందరినీ కూడా మాయ మాటలు చెప్పి బుడి కొట్టిస్తాడు. అయితే ఆ రోజుకి ఆయనకి ఒక ప్రయాణం పడ్డది. ఆ ప్రయాణంలో అది ఆ కాలంలో బ్రిడ్జిలు కానీ వంతెనలు కానీ ఉండవు కనుక ఒక నావను తీసుకున్నాడు. తీసుకొని ఆయన ప్రయాణిస్తున్నప్పుడు సడన్గా ఆ నావ నది మధ్యలో మునిగిపోవడం జరిగింది. అప్పుడు అదృష్టవశాత్తు అందరూ కూడా ఈత వచ్చింది కానీ మన అబద్ధాలు రావుకి ఈత రాదు. అప్పుడు ఆయన చెప్పాడు, ఒక గజ ఈతగాడిని పట్టుకొని నువ్వు నన్ను కనుక ఒడ్డం చేరిస్తే నీకు నా ఆస్తి అంతా రాసిస్తానని చెప్పాడు. ఇక గజ ఈతగాడు ఎంతో సంతోషపడిపోయి ఎంతో కష్టపడి ఆయన మోసుకొని వెళ్తున్నంతసేపు నేను ఒక తోపుని, నేను తోపు తురుముకాన్ని, నేను నీకు మణులు ఇస్తా, మాణిక్యాలు ఇస్తా, మా ఊర్లో నేనే చాలా పెద్ద వ్యక్తిని, నన్ను మించిన వాడు లేడు అనుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఒడ్డుకు చేరారు. అప్పుడు గజ ఈతగాడు అంటాడు, నువ్వు నాకు రాసిస్తున్న ఆస్తి ఇస్తే అయ్యా నేను వెళ్ళిపోతానంటే పెద్ద నవ్వు నవ్వి ఆయన అంటాడు, నేను అసలుకే మోసాలు చేసేవాడిని, నేను నీకు ఆస్తి ఎలా రాసిస్తాను అని, నువ్వు చాలా పెద్ద పిచ్చోళ్ళలాగా ఉన్నావని చెప్తాడు. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులకి అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ యొక్క డోక్రా మహిళలకి ఎలా శటకోపం పెట్టారో మనందరం చూసాం. అయితే ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, సామాన్యంగా జగన్మోహన్ రెడ్డి గారిది సేవకుడు స్వభావం, కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక రాముడి స్వభావం. ఎందుకంటే రాముడు అని నేను ఎందుకంటున్నానంటే రాముడిది ఒకే మాట ఒకే బాణం. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే, బాణంలాగా దూసుకుపోతాడంతే. ఆయన ఎప్పుడు కూడా ఒక సేనాధిపతిగా సామాన్య మానవులందరినీ కూడా అంతేకాకుండా మహిళలను కాపాడుకుంటూ లక్షాధికారులు చేయాలని ఆయన పడ్డ ఆశనే ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా. ఇక వైఎస్ఆర్ ఆసరా పథకంలో మీ అందరికీ తెలుసు ఆయన ఎప్పుడైతే మాటలు చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు
ఆయన ఏరు దాటే వరకు మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న టైప్లో మరి ఒక్క పథకం కూడా అమలు చేసిన దాకా లేదు. వాళ్ళని మీరు డబ్బులు కట్టొద్దు, మీ యొక్క రుణాలు నేను మాఫీ చేస్తాను, నేరుగా బ్యాంకుకే కట్టేస్తానని చెప్తే మహిళలు సంతోషపడిపోయి కనీసం రుణాలు కాదు కదా వడ్డీలు కూడా కట్టలేకపోయారు. అవి కాస్త తడిచి మోపడై ఆ రోజు మరి మహిళలు ఆ కట్టలేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తను పాదయాత్రలో తను ప్రామిస్ చేసిన విధంగా అవి కాస్త 14,000 కోట్లు 25,000 కోట్లు అయితే అవి 4 దఫాలుగా ఇస్తానని చెప్పి మొదటి 2 దఫాల్లో 12,000 కోట్లు మనకి శాంక్షన్ చేయటం కూడా ఈ మధ్య చూసాం. మనం గొప్పగా పండగ కూడా చేసుకున్నాం. అయితే ఈరోజు ఈ గాడి తప్పిన ప్రభుత్వం కానీ చేతగాని ప్రభుత్వం కానీ ఏదైనా ఉందంటే అది గత ప్రభుత్వాలే అని చెప్పుకోవాలి. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా పథకాలు వచ్చాయో తెలీదు, ఎలా డబ్బులు పడాయో తెలీదు, అందరు కూడా ఒక గ్లూమింగ్ పిక్చర్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ప్రతి ఒక్క పథకం కూడా నేరుగా సీఎం టు సీఎం మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మీట నొక్కితే అది అకౌంట్స్లో పడుతున్నాయి. ఎక్కడ కూడా ఒక జన్మభూమి కమిటీ లేదు, ఎక్కడ కూడా ఎవరి జేబులో కూడా చేయి పెట్టి నువ్వు 1,000 ఇస్తావా 2,000 ఇస్తావా అని అడుక్కున్న దాఖలు లేదు. ఈ అన్నీ కూడా పారదర్శకంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అప్పులు కుప్పంలా చేసి ఎంతో మనకి నష్టం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ అడ్మిన్తో మనని ప్రక్షాళన చేస్తున్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రుణాల పేరుతో రుణమాఫీ పేరుతో గొప్ప మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రుణమాఫీని గొప్ప మనసుతో చేశారు అధ్యక్ష అని ఈరోజు ఈ యొక్క సభ్యులు కూడా నేను చెప్తున్నాను. అయితే దిశ చట్టం గురించి ఇందాక మాట్లాడటం చూశాను. అయితే దిశ చట్టం అనేది మహిళల చేతిలోనే ఒక బిల్లు, దిశ బిల్లు. ఎందుకంటే 2019లో దిశ బిల్లుని మనము అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా కొన్ని మార్పులతో కేంద్రం గైడ్లైన్స్తో 2020లో దిశ చట్టాన్ని మనం తీసుకొచ్చాం. ఆ దిశ చట్టానికి 7 జాతీయ అవార్డులు ఎలా వచ్చినాయి, అది కనుక సరిగ్గా పనిచేయకపోతే అని కూడా నేను ప్రతిపక్షాన్ని అడుగుతున్నా. ఈరోజు ఒక 0 FIR దగ్గర నుంచి అంతేకాకుండా మన రాష్ట్రం మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లు, అందులో కూడా 700 పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్స్ పెట్టి మరి 3 ఫోరెన్సిక్ ల్యాబ్స్, ఎందుకంటే త్వరితగతిన మనము విచారణ చేయాలంటే ల్యాబొరేటరీ టెస్ట్ చాలా అవసరం. అందుకే తిరుపతి, వైజాగ్ మంగళగిరిలో ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్స్ పెట్టి ఇక మొబైల్ యాప్ ద్వారా అంటే 50 దిశ సైబర్ సేఫ్ కియోస్క్లను పెట్టి అది రైల్వే స్టేషన్లోను బస్ స్టేషన్లోను కూడా అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈరోజు దిశ యాప్ సూపర్ అని కూడా చాలామంది ఆంధ్రప్రదేశ్ మహిళలు జేజేలు కొడుతున్నారు. ఎందుకంటే మరి ప్రతి ఒక్క మహిళలు ఈరోజు మన రాష్ట్రంలో మొన్న మార్చి వరకు చూసుకుంటే 12,57,000 మంది డౌన్లోడ్ చేసుకోవటం, అంతేకాకుండా 100,000 మంది పైన SOS అంటే సేవ్ అవర్ సోల్స్ అని, SOS అంటే దాన్ని బటన్ ప్రెస్ చేసి పోలీస్ యంత్రాంగం ద్వారా వాళ్ళు హెల్ప్ కూడా తీసుకున్నారు. ఈ దిశ చట్టాన్ని నిర్భయ తల్లి డాక్టర్ దిశ తండ్రి, అంతేకాకుండా మరి బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అంటే వెంకయ్య నాయుడు గారు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతో అభినందించడం మనం చూసాం. ఈరోజు 7 రోజుల్లో దర్యాప్తు, 14 పని దినాల్లో మనకి విచారణ, కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉంటే మరణదండన. ఏ మహిళ అయినా విద్యార్థినైనా టచ్ చేయాల్స్తే వాళ్ళు భయపడే విధంగా, వన్నులో వెనుకబెట్టే విధంగా ఈరోజు ఇలాంటి కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చారు. ఈరోజు ఈ కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక అభయాంధ్రప్రదేశ్గా చేశారంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఘనతని నేను చెప్తున్నాను. ఈరోజు మరి అమ్మఒడి పథకం గురించి మనం మాట్లాడితే ఎవరైనా చదువుకోవాలని ఆశ ఉండి మరి పేదరికంతో అల్లాడుతున్న ఈ యొక్క సభ్యులు ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లో 15,000 డిపాజిట్ చేయటం, అంతేకాకుండా వాళ్ళకి మొత్తం 45 లక్షల మందికి 37,000 కోట్లు చేయటం అనేది ఇది 2 సంవత్సరాల్లో ఇది మనం చూడాల్సిన విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మనము ఒక ఆకాశంలో కూడా చూడవచ్చు. ఎందుకంటే సమస్య ఎంత సముద్రం అంత ఉన్నా కానీ ఆకాశమంత అండగా నేను ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చూసాం. అసలు ఆకాశం అంటే ఏంటి? ఆకాశం అంటే మనము అందుకోవాలని నిచ్చెన వేస్తే అందుకోలేం, అర్లలు సృష్టించాలని ప్రతిపక్షం చేసినా అది వాళ్ళు సక్సీడ్ కాలేరు,
అంతేకాకుండా ఆపాలని ప్రయత్నించినా పిటిషన్ వేసినా ఆకాశానికి ఏమి కాదు, ఆకాశం తన తన పని తనే చేసుకుపోతుంది. అయితే మీరు అనుకున్నది ఏది జరగదు. ఒకవేళ కాదు కూడదు అని ఆకాశంకి ఎదురు తిరిగితే ఆకాశం ఏం చేస్తుంది, ముందు మబ్బులు వస్తాయి, తర్వాత వాన వస్తుంది, వాన తర్వాత ప్రళయం వస్తుంది, ఆ ప్రళయంలో తెలుగుదేశం పార్టీయే కొట్టుకుపోతుంది. ఈ విధంగా ఉంది పరిస్థితి. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు కూడా మనము ఏ విధంగా కూడా మనం విమర్శించలేని పరిస్థితి. ఎందుకంటే ఇన్ని పథకాలు, ఒక వైఎస్ఆర్ చేయూత, ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వాళ్ళకి 18,750 పర్ ఇయర్, 4 ఇయర్స్కి మనం 75,000 వాళ్ళ చేతిలో పెడతామని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబ భారాన్నంతా నడిపి మరి వాళ్ళు చాలామంది కూడా మరి వళ్ళు అరిగిపోయి ఇక పని చేసుకునే టైంలో వాళ్ళకి వ్యాపారం కొరకు చిరు వ్యాపారులకి ఈరోజు ఇస్తున్నాం. ఇదివరకు వ్యాపారం అంటే డబ్బున్న వాళ్ళే వ్యాపారం చేసేవాళ్ళు, కానీ ఈరోజు డబ్బు లేకున్నా కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వ్యాపారం చేస్తున్నారంటే అది మా యొక్క వైసీపీ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క ఘనత అని కూడా ఈరోజు నేను చెప్తున్నా. ఎందుకంటే 24 లక్షల మందికి మొదటి విడతగా 4,600 క్రోర్స్ వేస్తే రెండో విడతగా 4,400 క్రోర్స్ డిపాజిట్ చేయడం చూసాం. అదే కనుక అమ్మఒడి పథకంలో చాలామంది పిల్లలు ఇక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో ఇంగ్లీష్ మీడియం చదివించి నాడు నేడు పద్ధతిలో స్కూల్స్ని మనము ప్రక్షాళన చేసి ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ కూడా స్కూల్ యూనిఫామ్ తీసుకుని అయితేనేమి లేకపోతే జగనన్న గోరు ముద్ద తింటుంటే చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు కనుక రేపు కనుక ఒక అమెరికానో లండనో వెళ్తే ఆ బిడ్డని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఒక చిన్న కుగ్రామ్ నుంచి వచ్చావు కదా అంటే మా జగన్ మా అమ్మ చదివిస్తే ఈరోజు నేను ఒక అమెరికా వచ్చానని చెప్పే మాదిరిగా ఈరోజు స్కూల్స్ యొక్క నాడు నేడు పథకాలు ప్రతి ఒక్కడు కూడా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఇవన్నీ కూడా 18 లాక్స్ మందికి 4,100 క్రోర్స్ జగనన్న విద్యా దీవెనలో డిపాజిట్ చేస్తున్నారు. ఇక వసతి దీవెన పాతకాలంలో అయితే హాస్టల్స్లో ఉండాలంటే హాస్టల్ బిల్ కూడా మనం కట్టుకోలేని పరిస్థితి. మరి ఈరోజు వాళ్ళకి 15 లాక్స్ మెంబర్స్కి 1,200 క్రోర్స్ డిపాజిట్ చేయటం, అంతేకాకుండా 0 వడ్డీతో ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రజలకే మహిళలకే మంగళం పలికాడు. అలాంటిది ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 1,400 కోట్లు వాళ్ళ యొక్క డిపాజిట్ అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నాం. ఇక కాపుని వేస్తాం, అది కూడా 15,000 కూడా వాళ్ళ చేతికి పర్ ఇయర్ ఇస్తూ అది 4 ఇయర్స్ చొప్పున 75,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 3 లక్షల మందికి 500 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక గ్రామ వార్డ్ సచివాలయాలు ఇక చూసుకుంటే మనము అన్ని శాఖల్లో మొట్టమొదటిగా మనం పేర్కొన్న దగ్గర పెద్ద శాఖ అంటే వైద్య శాఖ అని చెప్పాలి. ఈ వైద్య శాఖలో చాలామందికి ఇప్పుడు పిహెచ్సిస్ దగ్గర నుంచి లేకపోతే టీచింగ్ హాస్పిటల్స్లో అందరికి కూడా చాలామంది జాబ్స్ భర్తీ అయినాయి. ఇక గ్రామ వార్డ్ సచివాలయంలో 13,000 మంది ఏఎన్ఎంస్ ఉంటే ఇక ఆశా వర్కర్స్ ఎవరికైతే 3,000 ఉందో ఇప్పుడు 10,000 చేయడం జరిగింది. ఇక అసిస్టెంట్ సివిల్ సర్జన్స్కి టోటల్గా 680 ఉంటే మహిళలకే 300 ఉద్యోగాలు రావటం, అంతేకాకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 17 మంది పోస్టులు ఉంటే వాళ్ళకి దగ్గర దగ్గరగా సగానికి సగం మహిళలకే రావటం ఈరోజు మనం చూసినాం. ఇక మత శిశు సంక్షేమం కోసం ఎంఎస్ఎస్ యాప్ కూడా డౌన్లోడ్ చేయటం, అంతేకాకుండా సేఫ్ డెలివరీస్, చాలామంది కూడా డెలివరీస్ సరిగా టైంకి తీసుకెళ్ళక బిడ్డ తల్లి ఇద్దరు చనిపోవడం చూసాం. కానీ పిహెచ్సి సెంటర్స్లో జనరల్గా హాస్పిటల్స్ ఉంటాయి, కానీ పిహెచ్సి సెంటర్స్లో కూడా మరి ఈ సేఫ్ డెలివరీ యొక్క సిస్టమ్ని పెట్టి దానికి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ని తర్వాత వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం చూసాం. చాలామంది గత ప్రభుత్వంలో చేసిన అరాజకీయాలు అన్యాయాలు చూసి వాళ్ళ కళ్ళు మూతపడిపోయినాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వైఎస్ఆర్ కంటి వెలుగు అనే కార్యక్రమంలో ఈ యొక్క ఎవరైతే ఈ కంటి వెలుగు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా చీకటి నుంచి కంటి వెలుగు మనం పొందటానికి చాలా సర్జరీస్ చేయించాం. వేలాది మంది అవ్వలు కానీ స్టూడెంట్స్ కానీ సర్జరీస్తో వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. అందుకే అంటారు సర్వేంద్రియానం నయనం ప్రధానమని, మన కళ్ళు లేకపోతే మనం ఏమి చేయలేం. కనుక ఇలాంటి సర్జరీస్ చేయటం వల్ల వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగమయ్యి వాళ్ళు చాలా బెనిఫిట్ అయ్యారు. ఇక అగ్రిగోల్డ్ బాధితుల చెక్లు అయితేనేమి, నామినేషన్ పదవులు, నామినేటెడ్ పోస్టులు, ఆఫీస్ అయితే రిజర్వేషన్స్, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆసిర ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక అండ్ విజయం ఏ విధంగా ఉందంటే మహిళలు ఎంతో సాధకారత అనేది ఈ ప్రభుత్వంలోనే పొందారని చెప్పడానికి ఒక నిదర్శనాలు. అయితే ఈరోజు దగ్గర దగ్గరగా మనము 1,70,000 కోట్లు లబ్ధి పొందినట్లు కూడా మనకి డాక్యుమెంట్ అయింది. అయితే గత సంవత్సరాన్ని ప్రపంచం మొత్తం కూడా కరోనా నామ సంవత్సరంగా వాళ్ళు అభినందిస్తే ఈరోజు ఈ యొక్క
2020-21 ని మనము జగనన్న నామ సంవత్సరంగా కూడా పేర్కొంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మహిళలకు పెద్దపీట వేసి ఇక ఆకాశంలో సగం అవనిలో సగం మరి పదవుల్లో కూడా మీకు ఎందుకు సగం కాదని మరి జెడ్పీ చైర్మన్స్కి అయితే మీ ఈ విధంగా ఇక అందరినీ కూడా పెద్దపీట వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆదరిస్తున్నారు. అయితే ఈరోజు ఎవరైనా సరే ఏదైనా ఒక వ్యవస్థలను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు కనుక కొంచెం ట్రబుల్ చేయాలని చూస్తే వాళ్ళకి నేను ఈరోజే చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు ఎల్లో మీడియాని వ్యవస్థలు పెట్టుకొని మీరు ఏ విధంగా చేస్తున్నారో ప్రజలు కూడా గమనిస్తున్నారు. రామాయణంలో మేఘనాథుడు మరి మబ్బుల చాటుండి ఏ విధంగా యుద్ధం చేశాడో మరి ఏ విధంగా ఆయన అంతమయ్యాడో మీరు చూశారు. మరి కృష్ణుడి మీద 17 సార్లు దండయాత్ర చేసిన జరాసంధుడు ఏమయ్యాడో మనకు తెలుసు. అధర్మంగా వెళ్ళిన రావణుడు ఏమయ్యాడో కూడా మనం చూసాం. కనుక అధర్మ యుద్ధాలు అధర్మంగా మబ్బుల చాటు నుండి చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలనే జనాలు చూశారు. అందుకే అన్ని హ్యాట్రిక్ ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకే పట్టం కట్టారు. ఈరోజు ఒకటి నేను ముగించే ముందు ఒకటి చిన్న ప్రోప్ చేస్తున్నాం. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా తబ్ తక్ వైఎస్ఆర్సీపీ పార్టీ జిందా రహేగా అని చెప్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. శ్రీదేవి గారు పత్తిపాడు. అధ్యక్ష, ఈరోజు మహిళా సాధికారికత మీద మాట్లాడే అవకాశం మీకు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రతి దాంట్లో కూడా మహిళలకు 50% రిజర్వేషన్లు ఇస్తూ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా మరియు రాజకీయంగా ఎంతో బలోపేతం చేయడంలో ముఖ్యమైన 2 చట్టాలను తీసుకొచ్చింది అధ్యక్ష. ఒకటి 50% పన్నులు అధ్యక్ష, అలాగే 2019 యొక్క చట్టం నంబర్ 26 నామినేటెడ్ వర్క్స్ అధ్యక్ష, అలాగే కాంట్రాక్టర్లు మరియు సర్వీస్ కాంట్రాక్టర్లలో మహిళలకు 50% రిజర్వేషన్లు కూడా సమాంతరంగా ఇవ్వడము మహిళలకు ఎంతో సంతోషాన్ని అందిస్తుంది అధ్యక్ష. అలాగే 50% పోస్టులు అధ్యక్ష, అలాగే మరి నామినేటెడ్ పోస్టు